హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈస్ ద థర్డ్ యూనిట్ ఇన్ అవర్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ లో. ఫస్ట్ అండి, ఏంటంటే ఇది సిబిఎస్ఎన్ అండ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి థర్డ్ యూనిట్. పిఎన్ఎస్ వాళ్ళకి మాత్రం ఐ థింక్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇదేంటంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మనం చూసినటువంటి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అనేటువంటి దేని మీద డిఫైన్ చేశాను, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఏంటవి? దీనికి ముందు ఉన్నటువంటి రెండు డిస్ట్రిబ్యూషన్స్ బైనోమియల్ అండ్ పాయిజన్, అవి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ మీద డిఫైన్ చేశాను. కానీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటంటే ఇట్ డిఫైన్ ఆన్లీ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. నేను ఆల్రెడీ దీనికి ముందు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ర్యాండమ్ వేరియబుల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ఇట్స్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. డిస్క్రీట్ మీద పాయిజన్ అండ్ బైనోమియల్ డిఫైన్ చేస్తాము, కంటిన్యూస్ మీద మనమే నార్మల్ అండ్ రిమైనింగ్ జియోమెట్రిక్, ఇవన్నీ యూనిఫామ్ ఎక్స్పోనెన్షియల్, ఇవన్నీ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద డిఫైన్ చేస్తాము. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ దేని మీద డిఫైన్ చేశాను, ఇట్ డిఫైన్స్ ఆన్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ దట్ ర్యాండమ్ వేరియబుల్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ ఎక్స్ వెన్ ఇట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇట్ సాటిస్ఫైస్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కండిషన్ ఆర్ ఇట్ ఈస్ అ డెన్సిటీ ఫంక్షన్. ఇంకొకటి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి ఫంక్షన్ డెన్సిటీ అవుతుంది, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో ఉన్నటువంటి ఫంక్షన్ డెన్సిటీ ఫంక్షన్ అవుతుంది, అందులో ఉన్నటువంటి ఫంక్షన్ మనకి మ్యాథ్స్ ఫంక్షన్ అవుతుంది ఇందులో డిస్క్రీట్లో. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను నేను, ఇది కనుక ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఇట్స్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కండిషన్ ఏంటంటే ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా మ్యూ కామా సిగ్మా, మ్యూ కామా సిగ్మా ఇస్ ఈక్వల్ టు వాట్, 1/σ అండ్ రూట్ ఆఫ్ 2π ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై 2σ² ఇలా రాయొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా ఇచ్చారు, దీన్నే మనం ఎలా రాయొచ్చు, 1/σ√2π. ఈ 1/2, ఈ -1/2 కామన్ రాసి ఇలా రాస్తే నాకు ఏంటంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈజీ ఉంటుంది. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్ అంటారు కదా, ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్. ఈ విధంగా మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని డిఫైన్ చేస్తాము బై యూజింగ్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్ వీడియోలో మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ ద కంటిన్యూస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ సేమ్ అనేది నేను ఎలా ప్రూవ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, దాన్ని దేని మీద డిఫైన్ చేస్తాము. నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మనకి కర్వ్, ప్రతి ప్రాబ్లమ్కి ఈ కర్వ్ అనేది మనం వేయాలి. ఇది కర్వ్ ఏంటి, దీని నేచర్ ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. యాక్చువల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద బెల్ కర్వ్. ఈ కర్వ్ ఏమంటాం మనము, బెల్ కర్వ్. ఇది ఎక్కడన్నా ఎక్స్ యాక్సిస్ని ఎక్కడన్నా టచ్ అవుతుందా, అవ్వట్లేదు. ఓకే, అంటే ఏమంటున్నాను, దిస్ ఈజ్ ఎ బెల్ షేప్డ్ అండ్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ద మీన్. ఎందుకని మీన్ అన్నాను విత్ రెస్పెక్ట్ టు, ఇది కింది ఎక్స్ యాక్సిస్ బెట. ఓకే, ఇది వై తీసుకుంటామా, ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ సిమెట్రిక్ అండ్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మీన్, దట్ ఈస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మ్యూ అంటున్నాను. ఎందుకని ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ కర్వ్ ఈజ్ మ్యూ. ఆ మ్యాక్సిమం వాల్యూ ఏంటిది, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మ్యూ అంటాం, లేదా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0తో డినోట్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ద లైన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు అప్ టు -∞ టు +∞. ఈ బెల్ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు, -∞ టు +∞, దట్ ఈస్ వన్ కండిషన్. దెన్ అనదర్ వన్ ఈజ్ ద టోటల్ ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ 1. Okay, the total area of this curve is 1. And one more is x-axis, it is a asymptote. Ante entante, it never enter into the x-axis. Ante, ekkadaina meeku idi x-axis ki enter avutunda avadu, ee vidhangane velthundi. Andukane it's asymptote. So, means it does not enter into the x-axis. And another one is mean median, chudandi. Mean median mode of the distribution is coincide. అంటే ఏంటిది మీన్, మనకి ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ అనేది మీడియన్ అనేది
మోడ్, ఈ మోడ్ అనేది కోయిన్సైడ్, వాటి వాల్యూ మ్యూ. ఇది వస్తుంది, ఇది ఎలా వస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో నార్మల్ కర్వీస్, యూని మోడల్, ఇవన్నీ కోయిన్సైడ్ కాబట్టి ఇది మనకు ఒక యూని మోడల్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకొని, ప్రాబ్లమ్ని చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్కి మనం ఈ కర్వ్ వేయాలి. ప్రతి ప్రాబ్లమ్కి వేయాలి, కంపల్సరీ మార్క్స్ ఉంటే అది ఎలా వేయాలి, ఎలా సాల్వ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.